హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాల్టి రుచి చూడులో మీకు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసేందుకు జూబ్లీ హిల్స్ లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్ కు వచ్చేసాం. మరి ఉలవచారు రెస్టారెంట్ లోని ఎగ్జిక్యూటివ్ షెఫ్ అలాగే సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మన కోసం మంచి వెరైటీస్ ని పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. ముందుగా యాదగిరి గారిని పరిచయం చేసుకుని ఆయన పరిచయం చేసే రెసిపీస్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి, వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. మరి మన రుచి చూడు వ్యూయర్స్ కోసం మీరు ప్రతిసారి ఒక మంచి వెరైటీ చూపిస్తూ ఉన్నారు కదా, అవును, ఇవాళ ఏం చేయబోతున్నారు? ఈ రోజు కూడా ఒక మంచి వెరైటీ సీజనల్ ఫ్రూట్స్, ఓకే, మ్యాంగో తో ఒక మంచి డిజర్ట్. సూపర్ అండి. మ్యాంగో డిలైట్ కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? మ్యాంగో డిలైట్ కు కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. మామిడి పండు ముక్కలు ఒక కప్పు, పేస్ట్ ఒక కప్పు, పంచదార, గుడ్డే బిస్కెట్, కస్టర్డ్ పౌడర్, బాదాం, బ్రెడ్ పీసులు, పాలు. కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి మ్యాంగో డిలైట్ కి కావాల్సినవి. మీరు అన్ని కూడా పర్ఫెక్ట్ గా నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు లెట్స్ సీ ది ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనము ఇది రెండు మూడు రకాల స్టెప్స్ చేయాలి, ఒకసారి చేయడానికి లేదు ఇది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మనం మీరు అన్నారు కదా గోల్డెన్ రూలా, గోల్డెన్ రూల్. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టి ఆ తర్వాత పాలు పోసి మరగనివ్వాలా? మరగనివ్వాలి. ఇవి ఆల్రెడీ మరిగించుకున్న పాలే కానీ మళ్ళీ మరిగిస్తున్నారు అంతేనా? అవును. ఓకే, ఇది ఇది ఎంత పాలు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది ఈ డిజర్ట్. ఓ సూపర్. పాలలోనే ఉంది వెన్న. అవును, పాలు మరిగితే రుచికరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ముందు మనం బ్రెడ్ ఓకే, ఇదేంటి బీట్ బ్రెడ్డా కాదు కదా? నార్మల్ బ్రెడ్, నార్మల్ బ్రెడ్, నార్మల్ బ్రెడ్, బీట్ బ్రెడ్ కాదు నార్మల్ బ్రెడ్. ఒకవేళ మనం వీట్ బ్రెడ్ గా కావాలిస్తే వీట్ బ్రెడ్ తోటి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని అడ్జస్ట్ కట్ చేయాలా? అడ్జస్ట్ కట్ చేసుకోవాలి దీన్ని. యాక్చువల్గా ఏంటంటే కింద మామూలుగా మనం బ్రెడ్ కూడా అందరూ చాపింగ్ బోర్డ్స్ అంటే కింద ఏదైనా బేస్ తీసుకొని కట్ చేస్తుంటారు, కాబట్టి మనం కొంచెం డిఫరెంట్గా చేతిలో కూడా కట్ చేసుకోవచ్చు. అలానే మీరు కూడా చేతితో పెట్టి కట్ చేసుకుంటే మీ చేతులు కట్ అయిపోతాయి. జాగ్రత్తగా చేయాలి, షెఫ్కు ఉన్న ఎక్స్పీరియన్స్ మీరు కూడా ప్రయోగం చేయకూడదు. ఇలా కట్ చేసేసుకుంటే డైరెక్ట్ కూడా దీంట్లో కూడా చేయొచ్చు మనము. ఓకే, కొంచెం స్మూత్నెస్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది. ఎడ్జస్ తీసేస్తేనే బాగుంటుంది, స్మూత్ గా వస్తుంది మనకి. డిలైట్ అనేది స్మూత్ గా ఉంటే బాగుంటుంది కాబట్టి. అవును, సో ఎడ్జస్ అన్ని కూడా బ్రెడ్ తీసుకొని. ఇది ఏంటండి, కావాలని మీరు పెద్ద పెద్ద స్లైసెస్ తీసుకున్నారా ఆర్ చిన్నవి కూడా తీసుకోవచ్చా? అంటే చిన్న బ్రెడ్ కూడా మార్కెట్ లో మీకు ఏ బ్రెడ్ అయితే అందుబాటులో దొరుకుతుందో అది తెచ్చుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనము కొంచెం బిగ్ సైజ్ బ్రెడ్ వాడుతున్నాం ఇక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 5 తీసుకున్నారా? 4 టు 6 4 4 ఓన్లీ 4. ఓకే, ఇది ఏంటంటే మనకు రెగ్యులర్గా డిజర్ట్స్లో కూడా ఎక్కడ వెళ్ళినా ఐస్ క్రీమ్స్ ఒక అందరు నోటెడ్గా అందరు ఐస్ క్రీమ్ తింటుంటారు. మా ఉలవచారు అసలు ఐస్ క్రీమ్ డిజర్టే లేదు. అవునా? ఎందుకంటే మా దగ్గర పాను కుల్ఫీ, హోమ్ మేడ్ కుల్ఫీ, పాన్ కుల్ఫీ, స్ట్రాబెరీ కుల్ఫీ, చాక్లెట్ కుల్ఫీ, ఇలా రకరకాల కుల్ఫీస్ ఉన్నాయి. జున్ను అంటే నేచురల్ గా జున్ను పాలతో తయారు చేసి జున్ను. అదే మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా ఉలవచారు అంటేనే సాంప్రదాయ వంటకాలకు పెట్టింది పేరు అని. సో అదంతా మీరు మీ డిజర్ట్ లో కూడా చూపిస్తున్నారా? డిజర్ట్ లో కూడా. ఓకే, ఎందుకంటే ఉలవచారులో డిజర్ట్ అంటే ఐస్ క్రీమ్ కాదు. ఓకే, ఐస్ క్రీమ్ పోవాలంటే మస్తు రకరకాల హోటల్స్ ఉన్నాయి బయట. నిజమే, ఉలవచారుకి వస్తే సాంప్రదాయం అంటే స్నాక్స్ నుంచి మొదలుకొని మెయిన్ కోర్స్ వరకు, అదే విధంగా మెయిన్ కోర్స్ నుంచి మొదలుకొని డిజర్ట్స్. ఓకే, డిజర్ట్స్ కూడా సాంప్రదాయబద్ధంగానే ఉండాలి. అంటే ప్రిజర్వేటివ్స్ నేను చాలా అసలు వినలేదు ఇప్పటివరకు ఎప్పుడు. సో జున్ను కూడా ఉంటుందట అండి ఉలవచారులో యాజ్ అ డిజర్ట్. సో చాలా మందికి జున్ను అంటే ప్రాణం. మీరందరూ కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా ఉలవచారుకి వచ్చినప్పుడు. హాయిగా మెయిన్ కోర్స్ తీసుకున్న తర్వాత మంచిగా ఏదైనా స్వీట్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఆప్షనల్ గా జున్ను కూడా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు కంపల్సరీ. ఎందుకంటే మనము కొన్నిటను చూస్తూ కొన్ని విధానాలు మనము నేర్చుకున్నట్టయితే హెల్త్ను
ఫస్ట్ మనం ఏం తిన్నాం అనే దానికంటే ముందు మనం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాం అనే దాని కూడా మనం దృష్టి పెట్టుకుంటే ఇంకా బాగుంటదన్న అంటే మనం ఏం తింటున్నాము అన్నది మనం ఎంత వరకు ఆరోగ్యంగా ఉంటున్నాం అనేది చూపిస్తుంది ఖచ్చితంగా కదా అవును ఓకే సో బ్రెడ్ స్లైసెస్ అయితే రెడీ అయిపోయనే కదా నెక్స్ట్ ఏం చేస్తారు బ్రెడ్ స్లైస్ లను ఇలా ఓకే బ్రెడ్ స్లైస్ పాల పరిస్థితి ఏంటి ఇక్కడ మరిగిపోతున్నాయి కదా ఇవి అది ఇంకా మరగాలి ఇంకా మరగాలి ఓకే ఇలా మనం ఒక షేప్ లాగా రావాలా లెవెల్ కరెక్ట్ లెవెల్ చూసుకొని ఇలా ఇది ఎందుకంటే అన్ని చేసే దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఇది మనం ఇంట్లో బ్రెడ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి దానికి ఏం చేయాలి బ్రెడ్ మిగిలిపోయింది తినలేరు పిల్లలు తినట్లేదు అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది దీన్ని ఇలా చేసుకునే ముందు ఇదంతా సెటప్ అయిపోయింది మనం ఏందంటే దీంట్లో కొంచెం ఇంకా కొద్దిగా బాగుండాలంటే ఇది పక్కన పెట్టి సెట్ చేసుకున్నాం దీనికి ఏమేం కావాలనేది ఏంటది గుడ్డే బిస్కెట్స్ చెప్పాను కదా ఓకే గుడ్డే బిస్కెట్ ను మనం పొడి చేసుకోవాలి ఓకే నార్మల్ గా మ్యాష్ చేస్తే సరిపోతుందా సరిపోతుంది ఓకే ఆ పొడిని దీని కింద వేసుకోవాలి దీని ఇలా లెవెలింగ్ చూసుకొని ఓకే ఈ విధంగా లెవెల్ చేసుకొని చక్కగా మన సైజ్ అంటే మనకు బ్రెడ్ కు సరిపడా ఈ సైజ్ ని ఇలా లెవెల్ చేసుకొని ఓకే ఇప్పుడు ముందే కట్ చేసుకున్నాం కాబట్టి మనం దానికి టక టక ఇలా వేసేసుకుంటే ఓకే సరిపోతుంది మ్యాంగో పేస్ట్ ఎలా చేశారు మామూలుగా మిక్సీ పట్టడమేనా పీసెస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టి ఓకే ఆ మిక్సీ పట్టిన ఈ మ్యాంగో గుజ్జు దీంట్లో వేసుకోవాలి షుగర్ ఏమైనా యాడ్ చేశారా దీంట్లో ఓన్లీ మ్యాంగో ఎందుకంటే మ్యాంగోలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది ఓకే కాబట్టి మనం ఇంకా దానికంటే ఎక్కువ వేస్తే ఓవర్ షుగర్ అయిపోతుంది టేస్టింగ్ కూడా తినలేరు అంటే లైట్ షుగర్ ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు స్పూన్ ఇవ్వరా ఇలా ఓకే నీట్గా అట్లా స్ప్రెడ్ చేయాలా అవును చాలా నెమ్మదిగా సాగుతోంది కదా ఇది కొంచెం ప్రొసీజర్ అంతా కూడా అంటే ఇది కొంచెం స్లో ప్రాసెస్ గా నిదానంగా చేయాలి ఇది ఇదేంటి ఇది కూడా కూల్ గా సర్వ్ చేయాలా ఇది కూడా కూల్ ఇది కూల్ ఎంత కూల్ గా ఉంటే అంత బాగుంటుంది ఇది ఓకే ఇప్పుడు పై నుంచి మళ్ళీ ఇంకో రెండు బ్రెడ్స్ బ్రెడ్ స్లైసెస్ పెట్టారు ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ సేమ్ మనం కింద ఏ విధంగా అయితే బేస్ వేసామో సేమ్ అదే విధంగా మళ్ళీ పైన కూడా ఓకే సైడ్ లైన్ ని కూడా లెవెల్ చూసుకుంటూ మొత్తం కంప్లీట్ గా ఫిల్ చేయాలి కదా ఫిల్ చేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలి ఓకే ఉల్లచార్ స్పెషల్ ఉల్లచార్ లో కూడా స్పెషల్ ఓకే ఉల్లచార్ లో యాక్చువల్ గా ఏం చేస్తుంటానంటే సీజనల్ అంటే మనకి ఏ సీజన్ లో ఏం దొరుకుతుందో ఆ సీజనల్ దగ్గరగా రెసిపీలను డెవలప్మెంట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది ఓకే ఇప్పుడు మ్యాంగో సీజన్ అయిపోగానే మనకు చింతచిగురు దాంతో డిలైటా కాదు అంటే వంటల్లో రెసిపీలు ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ ఎందుకంటే ఏ సీజన్ లో మనకు సీజనల్ లో ఏం దొరుకుతాయి ఆ సీజన్ తగ్గట్టు వంట చేయగలిగితే ఇప్పుడు యాక్చువల్ గా పురాణ కాలంలో ఏం చేసేవాళ్ళంటే మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా చాలా వరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏ సీజన్ లో ఏ వంటకాలు దొరుకుతాయి అంటే ఇప్పుడు సమ్మర్ లో దొరికేది ఏంటి ఆ సమ్మర్ లో తింటే హెల్త్ ఎలా బాగుంటుంది వాళ్ళకి తెలియదు కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళు వండేవాళ్ళు చలికాలం వచ్చింది అనుకోండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు రాగులు అనేవాళ్ళు ఎండకాలంలో అంబలి రూపకంగా తాగేవాళ్ళు లేదా జొన్నలతో జావా రాగులతో జావా ఇలా చేసుకొని తాగేవాళ్ళు అప్పుడు సీజనల్కు తగ్గట్టుగా బాడీని
క్యూరింగ్ చేయడానికి ఒక మెడిసిన్ లా తయారు చేసుకో తాగేవాళ్ళు. తెలియకుండానే వాళ్ళకి మెడిసిన్ అనేది తెలియదు, బట్ అప్పట్లో తాగేవాళ్ళు. సీజనల్లోకి దొరికేదానికి ఆపోజిట్గా మన హెల్త్ను చూసుకున్నట్టు తయారు చేసేవాళ్ళు. ఆ పంట అప్పుడు వచ్చేది దాని దగ్గర చేసేది. ఇప్పుడు సీజన్ లేదు, అన్ సీజన్ లేదు, ఒకటే 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 ఏది పడితే అది తినేయడము. దానివల్ల మనకు బ్యాలెన్సింగ్ చేయలేక మనకు ఇబ్బంది అవుతుంది. అందుకు మేము మళ్ళీ దాన్ని పూర్వవైభవం కోసం అది గుర్తించి సీజన్ చింతచిగురు సీజన్ వచ్చిందంటే చింతచిగురులో వెరైటీస్ ఒక 10 వెరైటీస్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు మురగశీల అంటే ఇక వాతావరణం ఏంటంటే చల్లదనం వస్తుంది. చేపల్లో రకరకాల పులుసులు, చింతచిగురు చేపల పులుసు, అట్లాగే బొమ్మడాయల పులుసు, మామిడికాయ పులుసు, మామిడికాయ చేపల పులుసు, రకరకాల పులుసులను మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు చల్లగా వర్షం స్టార్ట్ అవుతుంది కాబట్టి వేడి ఫుడ్ తయారు చేయాలి. బాడీకి హ్యూమిడిటీ ఇచ్చేది సీజన్ కి తగ్గట్టుగా మనకి ఏది తింటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో బాడీకి అన్నట్టుగా చూసి అలా ప్రిపేర్ చేస్తారు, చేస్తాం అన్నమాట. అందుకే నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ మనకు పాలు బాగా మరిగించాం. ఓకే, మీ ఇక్కడ కూడా సూపర్ గా వచ్చేసింది. అవును, దాంతో పాటు ఇక్కడ కొంచెం పంచదార అంటే ఈ పాలకు సరిపడా ఓకే పంచదార వేసాం. ఎన్ని తీసుకున్నారు మీరు సుమారుగా? పావు లీటర్ పాలు తీసుకున్నారు. బాగా మరిగించి చక్కగా చిక్కగా అయ్యేంత వరకు చూసుకొని దాంట్లో బాగా మీగడ వచ్చేలాగా చూసుకొని ఆ తర్వాత దాంట్లో పంచదార వేయాలి, అంతే కదా? అవును. ఓకే, కింద అడుగు అంటున్నట్టుగా అవుతూ ఉంటుంది కదా అప్పుడు పాలు? అవును, కొద్దిగా వా నీళ్ళు పోయారా దీంట్లో? ఓకే, అదే కస్టర్డ్ కదా? కస్టర్డ్ పౌడర్. వెనీలానా ఏ ఫ్లేవర్? లేదండి, మామూలు నార్మల్ కస్టర్డ్. నార్మల్ కస్టర్డ్ పోయినా బానే పోయింది. ఇంకా ఇంకా స్పూన్ ఇవ్వరా? సో కస్టర్డ్ లో కొద్దిగా నీళ్ళు పోసుకుని కస్టర్డ్ అది రెడీ చేసుకున్నారా సిరప్? అవునండి. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేయాలా? కొద్ది అంటే కస్టర్డ్ కు అనుగుణంగా కొంచెం వాటర్. ఓకే, కస్టర్డ్ ఏంటి థిక్నెస్ కోసమో అండ్ ఫ్లేవర్ కోసమా ఇంకేదైనా యూస్ ఉందా దీనికి? కస్టర్డ్ అనేది ఒక ఒక అరోమా, ఒక ఫ్లేవర్. ఫ్లేవర్ అంటే థిక్నెస్ అంటే జ్యూసీగా ఉండకుండా లిక్విడ్ ను టైట్ చేస్తూ ఒక ఫ్లేవర్ ను తీసుకొస్తుంది అన్నమాట. ఓకే, డిజర్ట్ లో. ఓకే, ఇప్పుడు మనకు మనం చాలా వరకు డిజర్ట్స్ లో కస్టర్డ్ చూస్తూ ఉంటాం కదా. అవును అవును. ఇప్పుడు మరిగింది, ఇక్కడ మనం మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాం. ఓకే, ఆ మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని మనము పేస్ట్ కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, అంటే మామూలుగా ఇప్పుడు అక్కడ ముందు మనం పేస్ట్ వాడాము. ఆ పేస్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే మంచిగా అది తెలియదు, మనం మామిడికాయ తింటున్నాము ఇంకేంటని తెలియదు, కాబట్టి ఇక్కడ దాన్ని తెలిసేటట్టుగా. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ వాడామని చెప్పారు కదా మ్యాంగోది, దాని బదులు ఇప్పుడు రసాలు దొరుకుతాయి కదా, మామిడి పండు రసాలు అదైనా యూస్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ అలా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ రెడీగా అయిపోయింది. పాలు బాగా మరిగించాము మనము, దీన్ని కూడా మళ్ళీ కస్టర్డ్ కస్టర్డ్ యాడ్ చేయగానే దాని కలర్ మారిపోతుంటుంది, ఫ్లేవర్ మారిపోతుంది, మంచి ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా కస్టర్డ్. ఓకే, ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ తీసి ఓకే దీనిపైన ఇలా వేసుకోవాలి. బ్రెడ్ వాడటం వల్ల ఏంటి యూజ్ ఇందులో ఇప్పుడు? బ్రెడ్ వాడటం వల్ల యూజ్ ఏంటి అంటే మనకు బేస్, అంటే తినేటప్పుడు ఒకటే బేస్ కాకుండా తినేటప్పుడు మూడు వెరైటీల బేస్లు దొరుకుతాయి మనకు. ఓకే, అంటే మూడు టేస్టులు తెలుస్తాయి దాంట్లో, ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నీట్గా చక్కగా కస్టర్డ్ వేసేసి ఒక లెవెలింగ్ చేసి దీన్ని మనం డీప్ ఫ్రీజ్ చేయాలి. డీప్ ఫ్రీజ్ లో పెట్టాలా? అవును. ఓకే, రెడీనేనా? మళ్ళీ తర్వాత ఇంకేమైనా చేయాల్సింది ఉంటుందా దీనికి? దీనికి వన్స్ డీప్ ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత? డీప్ ఫ్రీజ్ లో పెట్టినాక ఇంకేం లేదు, ఇంకేం ఉండదు. ఇంకా ఒక 1 అవర్ పెట్టాలా? మరి ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టాలి. హాఫ్ అన్ అవర్ అన్న పెట్టాలా? పై నుంచి కొంచెం బాదం చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం, క్రష్ లాగా చేశారు. అవును, ఇలా ఈ బాదాన్ని కూడా మనం ఇలా వేసుకుంటే చక్కగా ఆ ఫ్లేవర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు.
ఈ బాదం ముక్కలు వేసి మళ్ళీ ఇక్కడ బిస్కెట్ కూడా మనం ఇంకా కొంచెం ఉంచాము. ఓకే. ఆ బిస్కెట్ పౌడర్ కూడా పై నుంచి ఇలా చల్లుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా తెలుస్తుంది. ఆ మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట బాగా. ఓకే. ఇప్పుడు ఇలా చల్లేసుకొని దీని మనం ఒక 10 నిమిషాలు దీని డీప్ ఫ్రిజ్ లో చేద్దాం. హాఫ్ అవర్ అన్నారా అవసరం లేదా 10 నిమిషస్ అనే సరిపోతుందా? అంటే యాక్చువల్ గా హాఫ్ అవర్ చేయాలి బట్ మీరు టైం కాదు అక్కడ కాదు ఇక్కడ ఏమైందంటే ఎప్పుడు ఇస్తే నేను తినేద్దాం అని చెప్పి చూసేస్తుంది నాకు అర్థమైపోయింది తొందరగా నేను అది కూల్ అయ్యాకే తింటా ఎందుకంటే తొందరగా రుచి చూసేస్తామని ఈ రుచి చూడులో ఆమె రుచి చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తుంది కాబట్టి దీని ఒక మినిమం 20 టు 30 నిమిషస్ మనం డీప్ ఫ్రిజ్ చేసి తిన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది చిల్లింగ్ తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ లోపు మనం మైనస్ డిగ్రీ ఉలోచార్లో ఎందుకు 10 నిమిషస్ అన్నారంటే మా దగ్గర డీప్ ఫ్రిజెస్ ఉంటాయి ఓకే డీప్ ఫ్రిజెస్ లో పెడితే నీకు తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మేము జస్ట్ అలా పెట్టేసి ఇలా తీసేస్తే చిల్ అయిపోతుంది కాబట్టి అందుకే 10 నిమిషస్ అని చెప్పాను చల్ల చల్లగా మ్యాంగో డిలైట్ రెడీ అయిపోయింది మరి దీని రుచి ఎలా ఉందో ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తుంది కాబట్టి నేనే తొందరగా తీసి దీన్ని కట్ చేసి అంటే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నేనే చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో కట్ చేద్దామా ఇలా మనం స్లైస్ గా కట్ చేసుకోవచ్చు మంచిగా ఓకే ఈ విధంగా మంచి మనం స్లైసెస్ స్లైసెస్ లాగా వస్తాయా అవును ఇంకొంచెం ఎక్కువ సేపు పెడితే ఇంకా గట్టిగా అవుతుందా ఇంకా బాగా ఇంకా 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 చిల్లింగ్ ఉంటది ఓకే అండ్ ఈవెన్ అది కూడా డిలైట్ కూడా కొంచెం టైట్ గా వచ్చేస్తుంది ఇంకా బాగా టైట్ గా ఉంటది ఓకే ఇలా తీసేసుకొని ఓకే మనం తినొచ్చు ఇదండి మ్యాంగో డిలైట్ చక్కగా చిల్లుగా సీజనల్ గా దొరికినట్టుగా మనం చేసుకొని చక్కగా తినటైతే ఎంజాయ్ చేసుకోవచ్చు డిజర్ట్ లో కూడా రెగ్యులర్ గా ఐస్ క్రీమ్స్ అని మారం చేస్తుంటారు పిల్లలు మీరు ఐస్ క్రీమ్ కాకుండా ఇది ఒక మంచి ఐస్ క్రీమ్ కంటే కూడా ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది సీజనల్ ఫుడ్స్ కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రొసీజర్ ని మీ ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి మరి అంతకన్నా ముందు ఏమే రుచి ఎలా ఉందో చెప్తారు స్వాతి గారు సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి చిల్డ్ గా ఉన్న మ్యాంగో డిలైట్ నా చేతిలో రెడీగా ఉంది టేస్ట్ చూడడానికంటే ముందుగా మీకు ప్రొసీజర్ చెప్పాలి కదా ప్రొసీజర్ చాలా కొంచెం లెంతిగా ఉంటుందండి ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద గిన్నె పెట్టేసి పాలు మరిగించుకోవాలి పాలు కూడా చాలా బాగా ఎక్కువసేపు మరిగించుకోవాలి మీగడ వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పంచదార వేసి బాగా కలపాలి ఆ తర్వాత పక్కన అలా పెట్టుకోవాలి ఈ లోపు ఒక డిష్ లాంటి తీసుకొని దాంట్లో కొద్దిగా గుడ్డే పౌడర్ బేస్ లాగా వేసుకుని దాని మీద రెండు బ్రెడ్ స్లైసెస్ ని ఎడ్జెస్ కట్ చేసి పెట్టాలి దాని మీద ఇంకొక లేయర్ అంటే మన ఫస్ట్ లేయర్ అంతా గుడ్డే పౌడర్ వేసాం కదా సెకండ్ లేయర్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి అండ్ థర్డ్ లేయర్ లో మ్యాంగో గుజ్జు మనకు రసాలు దొరుకుతాయి కదా మ్యాంగో రసాలు అయితే మ్యాంగో రసాలు యూజ్ చేయొచ్చు లేకపోతే కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా మ్యాంగోని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని చిక్కటి పేస్ట్ లాగా రెడీ చేసుకొని అదంతా ఒక 2 లేయర్స్ లాగా వేసుకోవాలి మళ్ళీ దాని మీద నుంచి బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి అక్కడ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ పాలు మరిగిపోయి ఉన్నాయి కదండి స్టవ్ మీద పెట్టాం కదా దాంట్లో కొద్దిగా కస్టర్డ్ ని కూడా యాడ్ చేయాలి సో కస్టర్డ్ ఎప్పుడు పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయొద్దు దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అంటే కస్టర్డ్ పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి ఆ కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఆల్రెడీ మరిగించుకున్న పాలల్లో వేసి బాగా చక్కగా కలపాలి అది కొంచెం చక్కగా పేస్ట్ లాగా మనం ఇందాక మ్యాంగో గుజ్జు అయితే ఎట్లా ఉంటుందో గట్టిగా అటు గట్టిగా కాకుండా ఇటు లూజ్గా కాకుండా ఒక మంచి పేస్ట్ లాగా ఉంటుంది కదా సో ఆ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఆ క్రీమ్ని చక్కగా మళ్ళీ ఇంకొక లేయర్ లాగా ఈ బ్రెడ్ స్లైసెస్ మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసేసి అట్లాగే మళ్ళీ దాంట్లో చిన్న చిన్న మ్యాంగో పీసెస్ కూడా వేసి మళ్ళీ పైనుంచి బాదం క్రష్ ఉంటుంది కదా అవన్నీ కూడా వేసేయాలి సో ఏంటంటే పాలు మనం ఆల్రెడీ కాగబెట్టి పెట్టుకున్నాం కాబట్టి చాలా వేడివేడిగా ఉంటుంది కస్టర్డ్ మిల్క్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అది చాలా వేడిగా ఉంటుంది మనం డిలైట్ అంటే నార్మల్గా ఒక చల్లటి కూల్ డిలైట్ని ఎంజాయ్ చేయాలనుకుంటాం కాబట్టి
సో దానికోసం మనం మనిళ్ళలో రిఫ్రిజిరేటర్స్ కనుక త్వరగా అది కూలింగ్ చేస్తే కనుక నార్మల్ టెంపరేచర్ ఒక 30½ అవర్ నుంచి పెట్టుకోవచ్చు అది కాదు ఇంకా ఫాస్ట్ గానే అయిపోతుందంటే 10 to 15 minutes సో నార్మల్ రేంజ్ వచ్చేసి ఒక 13 మినిట్స్ వరకు మనం దీన్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్ దాన్ని చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని మనకి ఇష్టమైన ఏదైనా క్యూబ్స్ లాగానో ఏదైనా ఒక షేప్ లాగా కట్ చేసుకొని ఇంకో బౌల్ లోకి తీసుకొని సర్వింగ్ కి రెడీ చేయొచ్చు సో నౌ ఐ యామ్ రెడీ విత్ ద మ్యాంగో డిలైట్ సో లెట్ మీ టేస్ట్ ఇట్ యమ్మీ అసలు ఆ మ్యాంగో అంటేనే సూపర్ ఫ్రూట్ మ్యాంగో గుజ్జు వాడాము మళ్ళీ కస్టర్డ్ వాడాము బాదం క్రష్ వాడాము షుగర్ వాడాము అసలు అన్ని అమేజింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉన్నాయండి సో చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం బ్రెడ్ స్లైస్ ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది అంటే ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ అన్నారు కదా యాదగిరి గారు అన్నీ ఒకటే టైప్ ఆఫ్ ఫ్రూట్ అట్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ని ఇచ్చినట్టుగా ఉంది సో మ్యాంగో డెలైట్ ఈజ్ సూపర్ యాదగిరి గారు సూపర్ డూపర్ డిలైట్ అండి చాలా చాలా నచ్చింది మంచి డిలైట్ పరిచయం చేసినందుకు మంచి మ్యాంగో డిలైట్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి స్వాతి గారు తిని చాలా బాగుందని చెప్తున్నారు మరి మీరందరూ కూడా రుచిచూడులో ఏది చేసినా కూడా ఉలవచారులో కొత్త వెరైటీని ఎందుకంటే అతిథులందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యంగా అలాగే ఎంజాయ్ చేసే విధంగా రెండు ఉండాలనే ఉద్దేశంతో రెసిపీలన్నింటినీ కూడా రీసెర్చ్ చేస్తూ మీ అందరికీ కొత్త రెసిపీలను చూపిస్తున్నాం కాబట్టి మరి ఇంత మంచి రెసిపీలు చూపిస్తున్నందుకు మీరు రుచిచూడులో మిస్ కాకుండా మీరందరూ కూడా ఇంట్లో తప్పక తయారు చేసి ఆ రుచిని ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రొసీడ్ అయిపోండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ మరి వ్యూయర్స్కి ఒకసారి బాయ్ చెప్పేద్దామా తప్పకుండా సో వ్యూయర్స్ చూసారు కదండి ఇది వాళ్ళ రుచి చూడు రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ యాదగిరి గారు బాయ్ చెప్పేద్దామా తప్పకుండా బాయ్.